Hi friends, welcome to CS Technology Telugu and in me Lokesh ni ee roju manam telusukobothan topic vachi headless browser ni ela open cheyali a chrome gaochu firefox gaochu edge gaochu opera gaochu ilanti browsers ni ela manam headless browser ga open cheyali. Headless browser ante manaku normal eppudaina gani ippudu ikkada undi kani ippudu run chesanante ippudu manaku kantiki manaku kanapadutundi. ఎందుకు ఈ పర్టికులర్గా ఈ యుఆర్ఎల్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి బ్రౌజర్ చూడండి, ఇక్కడ బ్రౌజర్ ఓపెన్ అయింది అండ్ ఈ బ్రౌజర్ ఓపెన్ అయిన దాంట్లో మనం ఎంటర్ చేయగలిగాము అని చేసాం. ఓకే, ఇది మనకు లోకేష్ ఐఫోన్ గూగుల్ సర్చ్ అని ఈ సర్చ్ ఇంజిన్లోకి వచ్చి నిలబడింది. ఓకే, బట్ నాకు హెడ్లెస్ బ్రౌజర్లో ఇది బ్యాక్ ఎండ్లో అసలు బ్రౌజరే ఓపెన్, మనకు బ్రౌజర్ ఓపెన్ చేయాలంటే ప్రతిసారి కూడా అది ఓపెన్ అవ్వడానికి లోడ్ అవ్వడానికి అంటే టైం ఎక్కువ తీసుకుంది. బట్ హెడ్లెస్ బ్రౌజర్లు బాగా స్లో అవుతుంది అనమాట, అంటే ఫాస్ట్గా అయిపోతుంది కంపేరింగ్ టు ఓపెనింగ్ బ్రౌజర్ చేసి ఇవన్నీ చేయడానికన్నా హెడ్లెస్ బ్రౌజర్లు చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈవెన్ మనం క్రోమ్ బ్రౌజరే కాదు, ఫైర్ ఫాక్స్, ఒపేరా, ఏ బ్రౌజర్ అయినా కూడా మనం హెడ్లెస్ బ్రౌజర్లో ఓపెన్ చేయొచ్చు. మరి ఎలా చేస్తాము అన్నప్పుడు ఇదే దీన్ని ఇక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సేమ్ అదే కోడ్ని ఇక్కడ చేశాను. ఈ ఫస్ట్ లైన్ అవసరం లేదు ఎందుకంటే న్యూ వర్షన్లో మనకి ఇవన్నీ అవసరం లేదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను క్రోమ్ చేస్తున్నాను కాబట్టి క్రోమ్ ఆప్షన్స్ అని చెప్పి మనకి ఇక్కడ ఒకటి ఆప్షన్ ఉంటుంది, క్రోమ్ ఆప్షను. ఈ క్రోమ్ ఆప్షన్స్లో మనము చూడవచ్చు అనమాట, ఇక్కడ క్రోమ్ ఆప్షన్స్ ఆప్షన్స్ న్యూ క్రోమ్ ఆప్షన్స్. ఓకే, దీని తర్వాత మనం ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ డాట్ యాడ్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది. యాడ్ ఆర్గ్యుమెంట్లో మనం డబుల్ కోటేషన్ ఇచ్చి హెడ్లెస్ అని చెప్పి రాయాలి. ఓకే, హెడ్లెస్ హెడ్లెస్ అన్నామంటే బ్రౌజర్ ఓపెన్ కాకుండా రన్ చేయమని. ఓకే, ఇప్పుడు ఈ ఆప్షన్స్ తీసుకొని మనం ఈ క్రోమ్కి ప్రొవైడ్ చేయాలి. ఓకే, దీని తర్వాత మనకు గెట్ టైటిల్ అనేది ఇక్కడ వాడతాను, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక నేను ఏం చేస్తానంటే టైటిల్, ఓకే, డ్రైవర్ డాట్ గెట్ టైటిల్. ఓకే, ఇప్పుడు టైటిల్ గెట్ టైటిల్లో లోకేష్ ఐఫోన్ గూగుల్ సెర్చ్ అనేది మనకు రావాలి. ఓకే, బట్ బ్రౌజర్ అనేది ఓపెన్ అవ్వకూడదు. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కన్సోల్లో మీకు డేటా అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఫైండింగ్ ద సిడి అనేబుల్ టు ఎక్స్ట్రాక్ట్. చూడండి మనకి ఇక్కడ టైటిల్ వచ్చి లోకేష్ ఐఫోన్ గూగుల్ సెర్చ్ అనేది డిస్ప్లే అయిపోయింది. ఓకే, ఇలా మనకు హెడ్లెస్ బ్రౌజర్లో మనము రన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ మనకు హెడ్లెస్ బ్రౌజర్లో ఫైర్ ఫాక్స్ని కూడా రన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకు క్రోమ్ ఆప్షన్స్ పెట్టాం కదా, క్రోమ్ ఆప్షన్ ప్లేస్లో కూడా మనము ఇక్కడికి వచ్చేసి ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ అని చెప్పామంటే ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ, ఇక్కడ ఇక్కడ ఫైర్ ఫాక్స్ ఆప్షను ఆప్షన్స్ 1 = న్యూ ఫైర్ ఫాక్స్ ఆప్షన్స్. ఓకే, ఇక్కడ మళ్ళీ ఆప్షన్ 1 అని తీసుకొని ఇక్కడ డాట్ యాడ్ ఆర్గ్యుమెంట్లో మళ్ళీ డబుల్ కొటేషన్లో హెడ్లెస్ అని చెప్పి యాడ్ చేశారంటే మీకు ఆ ఫైర్ ఫాక్స్ అనేది హెడ్లెస్లో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఇప్పుడు వెబ్ డ్రైవర్ డ్రైవర్ ఆబ్జెక్ట్ 1 న్యూ ఫైర్ ఫాక్స్. ఓకే, ఇందులోకి ఆప్షన్స్ 1 అని చెప్పేసి యాడ్ చేసి సెమీకోలన్ తీసుకొని ఇక్కడ మళ్ళీ మీరు ఓపెన్ అంటే మళ్ళీ గెట్ యూఆర్ఎల్ గెట్ టైటిల్ అని పెట్టారంటే ఈ ఫైర్ ఫాక్స్ అనేది మీకు హెడ్లెస్ బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఓకే, హెడ్లెస్ బ్రౌజర్లో మీరు ట్రై చేయండి ఫైర్ ఫాక్స్ని. అండ్ అలాగే మనకు ఎడ్జ్ కూడా ఉంటుంది, ఎడ్జ్ ఆప్షన్స్ కూడా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ఆప్షన్స్ మనకు ఎడ్జ్ సంబంధించి ఫైర్ ఫాక్స్ ఎడ్జ్ ఎడ్జ్ ఆప్షన్స్ ఈడి ఎడ్జ్.
ఎడ్జ్ ఆప్షన్స్. ఇందులో మళ్ళీ సేమ్ సిమిలర్ ఫార్మాట్ మనం పైన ఎలా రాసామో అలాగే రాసుకుంటే వెళ్తే ఎడ్జ్ ఆప్షన్స్ కూడా వస్తాయి. ఓకే, మీకు ఇంకా ఓపెరా కావాలంటే ఓపెరా కూడా అలాగే ట్రై చేయొచ్చు. ఓకే, ఇలా మనము ఒక హెడ్లెస్ బ్రౌజర్ని ఈజీగా ట్రై చేయొచ్చు అనమాట. అంటే మనకి ఎగ్జిక్యూషన్ కూడా కంపేరింగ్ టు నార్మల్ బ్రౌజర్ ఓపెన్ చేసే దాంతో పోలిస్తే ఈ హెడ్లెస్ బ్రౌజర్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.